నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతులు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 50వ సమస్య గురించి తెలుసుకుందాం. లో బీపీ తగ్గాలంటే ఏం చేయాలి అనే అవగాహన కలిగించుకుందాం. లో బీపీ అనే సమస్య ఉప్పు చాలక వస్తుంది అని చాలామందిలో ఉన్నది. అది కేవలం అపోహ మాత్రమే. అంటే ఉప్పు చాలక వస్తున్నది అంటే మాలాంటి వారు ఉప్పు ఎవరో తింటలేదు కాబట్టి మాలాంటి వారికి లో బీపీ వస్తే అనుకోవచ్చు ఉప్పు చాలక వచ్చిందని. మరి అందరు ఉప్పు తినేవారికి లో బీపీ వస్తున్నదంటే మీరు తినే ఉప్పు కూడా ఇంకా చాలటలేదని దాని అర్థం? అసలు మన శరీరం బ్రతకటానికి బయట నుంచి కొంచెం కూడా ఉప్పే అక్కర్లేదు. కూరలు, పళ్ళు, ఆకులు, గింజలు, దుంపలు అన్నిట్లో ఉన్న ఉప్పే చక్కగా సరిపోతుంది. అదే ఇంక ఎక్కువ అవుతూ ఉంటుంది. అందరూ కూరల్లో, మజ్జిగలో, పళ్ళల్లో, పచ్చి మొక్కలు అన్నిట్లో ఉప్పు ఎక్కువ తింటున్నారు ఈ మధ్య. మరి అంతంత ఉప్పు తినేవాళ్ళకే లో బీపీ ఎందుకు ఎక్కువ వస్తున్నది? ఆ ఉప్పు కూడా ఇంకా చాలటలేదనే దాని అర్థం? అసలు ఉప్పుకి లో బీపీకి సంబంధమే లేదు. కాకపోతే మీకు ఆ లక్షణాలు వచ్చినప్పుడు తాత్కాలిక ప్రయోజనం కోసం అప్పటికప్పుడు ఆ ఉప్పు కాస్త మజ్జిగలో నిందులను కలుపుకొని అట్లా త్రాగితే ఆ రోజుకు ఆ రోజు కాస్త ఒక 5-6 గంటల సేపు ఆ కళ్ళు తిరగటం మీకు వచ్చే లక్షణాలు తగ్గించడానికి ఉపయోగపడుతున్నదే తప్ప మీ రక్తంలో, శరీరంలో ఉప్పు తగ్గి లో బీపీ రావటం లేదు. అది మనందరం గుర్తుంచుకుంటే బాగుంటుంది. అలా అని మీరు రోజు ఉప్పు ఎక్కువ తిని భవిష్యత్తులో చాలా ఇతర సమస్యలను కొనుక్కున్నట్లు అవుతున్నది ఆ ఉప్పు వల్ల. చాలా ప్రమాదం అలాంటి పని చేయటం. ఏ లక్షణాలైతే లో బీపీ వచ్చినప్పుడు మీలో కలుగుతున్నాయో ఆ లక్షణాలను తొలగించడానికి కారణమేంటో తెలుసుకుని ప్రయత్నం చేయాలి తప్ప ఉప్పు తినటం కాదు లో బీపీకి పరిష్కారం. మరి చాలామందికి కళ్ళు తిరగటమో, నీరసమో, తోలటమో ఇలాంటి కొన్ని రకాల ఇబ్బందులు ఎప్పుడన్నా వస్తే ఏ డాక్టర్ వద్దకు వెళ్ళినా బీపీ చూస్తారు. ఆ బీపీ కనుక 120/80 కంటే తక్కువ ఉంటే అది ఆ రీడింగ్ తక్కువ ఉన్నందుకే ఇతను కళ్ళు తిరిగినాయని అనుకుంటున్నారు. అసలు రీడింగ్ తగ్గటానికి కళ్ళు తిరగటానికి సంబంధం లేదు అక్కడ. అతని లోపల ఇంకేవో జరిగాయి కానీ దాన్ని మనం వదిలేసి రీడింగ్ అనుకుంటున్నాం ఈ రోజున. అలా అనుకుంటే మాకు 100/70, 90/70 బీపీ కనపడుతూ ఉంది. మరి మాకెప్పుడు కళ్ళు తిరగాలిగా? మాలాగా రీడింగ్ ఉన్న వాళ్ళందరికీ తిరగాలి కదా. మరి ఎందుకు తిరగట్లేదు? కొంతమందికి అలా ఎందుకు తిరుగుతున్నాయంటే రీడింగ్ తక్కువ ఉన్నందుకు తిరగటం కాదు. అలా కళ్ళు తిరగటం, నీరసం, తోలటం లక్షణాలు రావటానికి ప్రధానంగా చూస్తే 3 ముఖ్యమైన కారణాలు. మొట్టమొదటిది ఈ లో బీపీ అనే మాట ఎవరి నోట వస్తున్నది, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నీళ్లు సరిగా త్రాగరు. మీరు నేను చెప్పిన తప్పు అయితే మీరు స్టడీ చేసుకోండి. ఆ లో బీపీ ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి. అసలు చాలా తక్కువ నీళ్లు తాగి ఇబ్బంది పడుతుంటారు. ఆ నీళ్లు ఎప్పుడైతే మన లోపల తగ్గుతాయో మన గుండె పంపింగ్ చేయడానికి కావాల్సిన ఫ్లూయిడ్ లెవెల్ ఉండాలి కదండి. నీళ్లు శరీరంలో తగ్గినప్పుడు ముఖ్యమైన భాగం తల భాగానికి సరిగా చాలనప్పుడు తోలటం, కళ్ళు తిరగటం లాంటి మెయిన్గా జరుగుతాయి. కానీ శరీరంలో నీరు తగ్గినప్పుడు ఇలాంటి కళ్ళు తిరగటం, నీరసం, తోలటం లాంటి ప్రప్రథమంగా వస్తాయి. తిండి కంటే ఇది ముఖ్యం, నీరు. ఆ దోషంగా వాళ్ళ కళ్ళు తిరిగే లక్షణాలు వాళ్ళలో కనపడుతుంటాయి. కానీ ప్రతిరోజు మంచినీళ్ళు కనుక మనం అనుకున్నట్టు కనుక ఎక్కువ త్రాగితే ఈ సమస్య చాలా వరకు పోతుంది. రెండవ కారణం చూస్తే తిండి తక్కువ తినే వారిలో ఈ లో బీపీ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. రీడింగ్ తక్కువ ఉంటుంది కానీ రీడింగ్ తక్కువ ఉన్నందుకు కాదు వాళ్ళ కళ్ళు తిరిగింది. ఇప్పుడు నిరాహార దీక్షలు చేసేవారిని, డైటింగ్లు చేసేవారిని ఫ్యాషన్గా కొంచెం కొంచెం తిని ఒక పూట ఏదన్నా సర్దుకు తింటుంటారు ఏదన్నా కొంతమంది, అలాంటి వారికి కానీ కొంతమంది అజీర్ణ వ్యాధులుండి ఇంతకంటే తినలేరు అలాంటి వారికి ఎవరికైనా చూడండి బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ కళ్ళు తిరిగినాయి అంటే బీపీ డౌన్ అయినందుకు అనుకుంటున్నారు. బీపీ డౌన్ అయినందుకు తిరగటల్లా మెయిన్ ఫుడ్ చాలక.
అందుకని ఆహారం తక్కువ తినే వారిలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. అందుకని మంచి బలమైన ఆహారం తింటాం, లో బీపీకి పరిష్కారం. నెక్స్ట్ మూడోది, కొంతమందిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటూ ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి, ఈ కళ్ళు తిరగడం, నీరసం, తోలటం లాంటివి. అందుకని హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే ఆహారాన్ని మనం ప్రతినిత్యం తీసుకోవటం దానికి చక్కటి పరిష్కారం. ఇలాంటి మూడు కారణాలని మనం సవరించకుండా ఉప్పు వేసుకు తింటాం, లో బీపీకి పరిష్కారం కాదు. ఇప్పుడు మేము 13-14 సంవత్సరాల నుంచి ఉప్పును పూర్తిగా మానండి అని రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నాం. ఎన్నో వేల మంది ఉప్పు లేకుండా తినేవారు ఈ 10-12-13 ఏళ్లను మేము చూస్తున్నాం. మరి ఎవరో సరిగా చేయని వారు నిజంగా కళ్ళు తిరుగుతున్నాయంటే అది ఉప్పు చాలక అనుకుంటారు. డాక్టర్లు అట్లాగే అంటారు, కొంతమంది మీలాంటి వారు కూడా అనుకుంటుంటారు. ఉప్పు చాలక అయితే అందరికీ రావాలి, కానీ ఎవరైతే ఉప్పు లేని ఆహారం రుచి లేక కొద్దిగా తింటారో, ఆహారం చాలక వాళ్ళ కొద్దిగా తిన్నందుకు వాళ్ళకి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ పడిపోయింది ఉప్పు చాలక అనుకుంటున్నారు, ఉప్పు లేని ఆహారం సరిగా తినక అని అనుకోవట్లేదు. అక్కడ ఆలోచన సరళి ఎంత తేడాగా ఉంది ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు తిరగట్లేదంటే ఆహారం బాగా తినేవారిలో, నీళ్లు బాగా తాగేవారిలో ఈ సమస్య లేదు. అంచేత రీడింగ్ తక్కువ ఉండటం 100/70, 110/70, 90/70, 90/60 ఆ ప్రాంతాల్లో బీపీ ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. వెనకటి రోజుల్లో లెక్కలు వేరుగా ఉన్నాయి, ప్రస్తుతం 2-3 సంవత్సరాల నుంచి బీపీ లెక్కలు మారాయి. సూపర్ స్పెషలిస్ట్ని ఎవరైనా అడగండి, మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి, నేను చెప్పిన తప్పు అయితే. నేను 12-13 సంవత్సరాల నుంచి ఈ విషయం చెప్పుకొస్తున్నాను, నేను అప్పటి నుంచి చెప్పింది ఇప్పుడు కరెక్ట్ అయింది. అందరూ నన్ను తిట్టారు ఉప్పు మానేయమంటాడు, లో బీపీలు వచ్చేస్తాయి అని. అసలు రీడింగ్ 120 ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలా ఉండటం గుండెకు చాలా హాయిగా పంపింగ్ చేసుకోవడానికి సహకారం అందుతూ ఉంటుంది అని కార్డియాలజిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. అందుకని మీకు అదృష్టవశాత్తు రీడింగ్ తక్కువ ఉంది అట్లా ఉండనివ్వండి, అది పెరగాలనుకోకండి, లక్షణాలు పోవాలనుకోండి. ఉప్పుకు సంబంధమే లేదు అని స్పష్టంగా ఉంటుంది. అసలు లో బీపీ అనేది వైద్య శాస్త్రాలు ఎక్కడ రాసి ఉండదు, మన కొరికే ఆ లక్షణాలు బట్టి అట్లా టెంపర్ రిలీఫ్ కోసం అట్లా ఉప్పు వేసుకు తింటాం అలవాటు అయిపోయి ఉప్పుకి లో బీపీకి సంబంధం అని వచ్చింది అన్నమాట. అసలు పలుకుప్పు మీరు లో బీపీ ఉన్నవారు వేసుకోక్కర్లేదు రేపటి నుంచి. మరి ఈ లక్షణాలు పోవటానికి ప్రతిరోజు 4 లీటర్లు 5 లీటర్లు తప్పనిసరిగా మంచినీళ్ళు త్రాగండి. మన ఫ్లూయిడ్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది లోపల శరీరంలో, మెదడుకి రక్త ప్రసరణ బాగా జరగటం, నీటి అవసరం మెదడు కణాలకు సరిగా అందటం నీళ్ళ ద్వారా మనం అందిస్తే బాగుంటుందన్నమాట. ఇది మొదటి విషయం. రెండవది, మీరు లో బీపీతో బాధపడేవారు కాస్త ముడిబియ్యం అన్నం, మొలకలెత్తిన విత్తనాలు, బలమైన ఆహారాలు ఇవి, ఈ రెండింటిని తప్పనిసరిగా ప్రతిరోజు సరిపడా మోతాదులో తినడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు చేసి కొంచెం హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఫ్రూట్స్ లాంటివి కూడా ఎక్కువ తింటూ ఉండండి. మొలకలతో పాటు ఫ్రూట్స్ ఎక్కువ రోజులు కనుక తింటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఈ మూడు చేస్తూ లో బీపీ అనుకుని ఎక్స్ట్రా ఉప్పు వేసుకునే అలవాట్లన్నీ మీరు మానండి, దానికి అసలు ఇబ్బందే రాదు. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి ఒక్క పలుకుప్పు ముట్టుకోదు కదండి, మరి అవన్నీ లో బీపీలో వచ్చి పడిపోతున్నాయా, మన డాక్టర్ల దగ్గరికి వస్తున్నాయా, ఒక్కసారి ఆలోచించేయండి. అసలు అంటే మనకి ఏదైనా జరుగుతున్నదంటే మూలం ఎక్కడుంది ఆలోచించేయాలి. తాత్కాలిక ఉపశమనం ఉప్పు ఈరోజుకి ఈరోజు 5-6 గంటల వరకు మాత్రం కలిగిస్తుంది. మన నీళ్లు ఇంకా తగ్గిపోతాయి ఉప్పు ఎక్కువ వాడితే, ఎందుకంటే మన తాగే నీళ్ళన్నీ ఉప్పు ఎక్కువ తిన్నందుకు ఉప్పు దగ్గరే పేరుకుంటాయి, నీటి అవసరం ఇంకా ఎక్కువ అవుతుంది ఉప్పు తినేవారిలో. మీరు తాగే నీళ్ళు ఇంకా చాలా ఉప్పు ఎక్కువ తింటే ఇంకా సమస్య భవిష్యత్తులో మీకు పెరుగుతుంది. అందుచే చాలామంది 15 ఏళ్ళ నుంచి లో బీపీ అండి, 25 ఏళ్ళ నుంచి లో బీపీ అండి, 30 ఏళ్ళ నుంచి లో బీపీ అని ఇట్లా మాటలు మాట్లాడుతున్నారంటే అసలు మూలాన్ని మనం వదిలేస్తున్నాం ఈ రోజున. అంచేత ఇప్పుడు చెప్పిన ఆహారం తినండి, నీళ్లు బాగా త్రాగండి, కాస్త హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఫ్రూట్స్ మొలకలు లాంటివి ఎక్కువ తీసుకోండి, ఉప్పును పూర్తిగా బయట నుంచి వేసుకోవటం మానండి,
మీ మనసులో 120/80 కంటే రీడింగ్ బీపీ విషయంలో ఇంకా తక్కువ ఉండటం తప్పు అనేది పోగొట్టుకోండి. 120/80 బీపీ ఉండటం ఆరోగ్య లక్షణం కంటే 120/80 కంటే తక్కువ ఉండటం ఆరోగ్య లక్షణం అని మనందరం ఈరోజు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎవరన్నా స్వతహాగా 120/80 కంటే తక్కువ ఉంటే వాళ్ళు నిజంగా లో బీపీ అని వాళ్ళు ఇంకా ఉప్పు వేసుకు తినటం ఒక కొత్త అలవాటుగా నేర్చుకుని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసి ఇబ్బందులు కొనుక్కుంటున్నారు. అలాంటి తప్పు మనం చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని ఇతరులకు కూడా తెలియచేస్తున్నాం. కాస్త అవగాహనతో ఇలాంటి విషయాలు మనం ముందుకు వెళ్ళి 10 మందిని కాస్త మార్చగలిగితే ఎంతోమంది ఉప్పు ఎక్కువ తిని అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వారు కాస్త మనందరం ఇలాంటి అవగాహన కలిగిస్తే వారు సమస్యల్లో పడకుండా ఉంటారని కూడా మనం అనుకుంటున్నాం. మీరందరూ కూడా అలా మారతారని ఆశిస్తున్నాం. ఈ లో బీపీ అనేది కేవలం అపోహను మీరు గుర్తుపెట్టుకోండి. ఉప్పుకి లో బీపీకి అసలు సంబంధమే లేదు అనేది గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాం.